ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల పది లక్షల 82,000 మంది విద్యార్థులకు మంచి జరిగిస్తూ ఈరోజు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ క్వార్టర్కు సంబంధించి 709 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు బటన్ నొక్కి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. నిజంగా దేవుని దయ వల్ల ఇంత మంచి కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకనంటే చదువులన్నది ఒక ఆస్తి. మనం ఏదైనా నిజంగా పిల్లలకి ఏదైనా మనం ఏదైనా చేయగలిగితే ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఎవరూ కూడా దొంగిలించలేనిది ఆస్తి ఏదైనా మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అని అంటే అది చదువే. ఒక చదువు అన్నది జీవితాలను మార్చేస్తుంది, లివింగ్ స్టాండర్డ్స్ను మార్చేస్తుంది. ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలన్నా ఆ కుటుంబం పేదరికం నుంచి ఒక అడుగు ముందుకు వేయాలన్నా ఆ కుటుంబంలో నుంచి ఒక పిల్లవాడు కానీ ఒక పాప కానీ ఇంజనీరింగో డాక్టరో ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు మెరుగైన జీతాలు సంపాదించే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబాలే పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది. నిజంగా అందుకనే అన్నిటికన్నా వన్ ఆఫ్ ది మోస్ట్ సంతోషాన్ని కలిగించే ప్రోగ్రాం ఏదైనా ఉంది అని అంటే నిజంగా ఈ విద్యా దీవెన అండ్ ఈ వసతి దీవెన అని చెప్పి కూడా సంతోషంగా కూడా చెప్తాను. ఇవాళ 100% లిటరసీ ఉన్న సమాజాలు ఎలా ఉంటాయి అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే ఆశ్చర్యం కలిగించే కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతుంది. శిశు మరణాలు ఫర్ ఇన్స్టెన్స్ చూసుకున్నా కూడా 100% లిటరసీ ఉన్న సమాజంలో శిశు మరణాలు, జన్మ సమయంలో తల్లుల మరణాలు కూడా ఇక్కడే తక్కువగా ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్ అనేది ఏ రకమైన నాలెడ్జ్ ఇస్తుంది అని అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా పూర్తిగా మారుస్తుంది. ఒక ఎడ్యుకేషన్ లేని ఒక వ్యవస్థ, ఎడ్యుకేషన్ ఉన్న ఒక కుటుంబాన్ని రెండు కంపేర్ చేస్తే ఎంతో వ్యత్యాసం కూడా కనిపిస్తుంది. ఒక పిల్లాడు ఒక ఊరు నుంచి డాక్టర్ అయినాడు అని అంటే ఆ కుటుంబం బాగుపడమే కాకుండా ఆ గ్రామం కూడా బాగుపడుతుంది. నాకు ఈ రోజుకి కూడా చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు వేర్ పీపుల్ హావ్ పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, గ్రామాల నుంచి వాళ్ళు పై స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా ఆ గ్రామాలను వాళ్ళు గుర్తుపెట్టుకొని పలాని గ్రామంలో మంచి చేయడానికి చాలా తాపత్రయపడతారు. అమెరికాలో అయితే చాలా కేసులు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ నుంచి డబ్బులు కూడా పంపిస్తూ ఉంటారు వాళ్ళ గ్రామాలకు మేలు చేయడం కోసం అని చెప్పి. కానీ వాళ్ళ జీవితాలు వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే చదువు వల్లనే వాళ్ళు ఆ స్థాయికి పోయినారు అన్నది ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితులు మారాలి. మన పేదవాళ్ళల్లో కూడా ఎవరు కూడా మన పిల్లలు ఎవరైనా కూడా పేదరికం అడ్డు రాకూడదు. చదువుల కోసం చదువులు ఆపే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రానే రాకూడదు. స్పెషలీ డబ్బులు లేకపోవడం వల్ల రానే రాకూడదు అనేది గట్టిగా నేను నమ్మిన సిద్ధాంతం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ అన్న టాపిక్ మీద ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా కూడా నాకు ఎప్పుడు కూడా నా కళ్ళ ముందర ఎప్పుడు కూడా ఒక ఘటన కనిపిస్తుంది. నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక ఘటన నా కళ్ళ ఎదుటనే ఫీజులు ఆ కాలేజీలో దాదాపుగా 100,000 రూపాయలు ఏదో ఫీజులు ఉంటే ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా కేవలం 30,000 రూపాయలు మాత్రమే వచ్చిన పరిస్థితులలో ఆ పిల్లాడు
వాళ్ళ తండ్రి నా దగ్గరికి వచ్చి తన కొడుకు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి నాకు చెప్పిన కథ. 70,000 రూపాయలు, మిగతా 70,000 రూపాయలు ఎక్కడి నుంచి తేగలుగుతాము, నా తల్లిదండ్రుల మీద భారం అవుతుంది అని బాధపడి ఒక సంవత్సరం తన తండ్రి ఏదో కింద మీద పడి ఆ 70,000 రూపాయలు తెచ్చి చదువుకు తోడుగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ సెలవులకు వచ్చేసరికి అదే పరిస్థితి మళ్ళీ వచ్చి ఆ పిల్లాడు తన తండ్రి మీద ఆ భారాన్ని మోయించడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ తండ్రి చెప్తూ ఉన్నప్పుడు ఈరోజుకి కూడా బహుశా నేను ఎప్పుడు ఈ టాపిక్ మాట్లాడినా కూడా మర్చిపోలేని టాపిక్కే అది. ఆ పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాకూడదు. నా చిట్టి చెల్లెళ్ళు, నా చిట్టి తమ్ముళ్ళు వీళ్ళంతా కూడా గొప్పగా చదవాలి. చదువుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో రాకూడదు. చదువులు చదివితేనే మన పరిస్థితులు బాగుపడతాయి, మనం మెరుగైన పరిస్థితి లేకపోతామని గట్టిగా ఇంతకు ముందు ఎవరైనా కూడా నమ్మిన వ్యక్తి ఎవరైనా, నాకన్నా ముందు ఇంతకన్నా ఈ విషయాన్ని ఎవరైనా నమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాన్నగారు అని కూడా చెప్పాలి. నిజంగా నాన్నగారి టైంలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా తోడుగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం చేశాడు. ఇంతకు ముందంతా కూడా చెప్పేవాళ్ళే నాయకులు, బీసీల కోసం మేము అది చేసాము ఇది చేసాము అని చెప్పేవాళ్ళే, కానీ పేదవాడి కోసము బీసీల కోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు వీళ్ళంతా ఈ పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల్లో ఉన్న పేదరికంలో ఉన్న ఈ పిల్లలందరూ కూడా భాషను ఇచ్చేవాళ్ళే తప్ప నిజంగా కూడా వారి జీవితాలు ఎప్పుడూ కూడా మార్చాలి అని తాపత్రయపడిన వ్యక్తి ఎవరూ లేరు. అంతమేంతో నిజంగా డైరెక్షన్లో నాన్నగారు అడుగులు వేశారు. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నది ఫస్ట్ టైం ఆ రోజు నాన్నగారు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత నాన్న చనిపోవడం, చనిపోయిన తర్వాత మళ్ళీ పాలకులు మొన్నటిదాకా కూడా చూస్తే మళ్ళీ పార్షియల్ ఫీజు రీఇంబర్స్మెంట్ ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ముక్కుముడిగా కొద్దో గొప్ప ఇచ్చేసినట్టు ఇచ్చేయడం, అది కూడా సరిగ్గా ఇవ్వకపోవడమే. ఇచ్చేసి స్కీమును మొత్తం నాశనం చేసే పరిస్థితిలోకి తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఈరోజు పూర్తిగా మారుస్తూ ఉన్నాం. మనం వచ్చిన తర్వాత ఈరోజు దర్ ఇస్ బీన్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దిస్ ఎంటైర్ స్కీమ్. దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులకు అందరికీ కూడా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులందరికీ కూడా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నది క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇవ్వడమే కాకుండా ఎటువంటి అరియర్స్ లేకుండా క్వార్టర్ ఆన్ క్వార్టర్స్ కూడా ఇవ్వడమే కాకుండా వసతి దీవెన అనే ఒక గొప్ప ఆలోచన కూడా చేసి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బందులు పడే పరిస్థితి కూడా రాకూడదు అని ఇంజనీరింగ్ చదివే మెడిసిన్ ఇంజనీరింగ్ చదివే పిల్లలకు 20,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 15,000 రూపాయలు, ఐటీఐ చదివే వాళ్లకు 10,000 రూపాయలు, వీళ్ళకు కూడా 2 దఫాల్లో, అవి కూడా 2 దఫాల్లో, సంవత్సరానికి 2 దఫాల్లో వాళ్ళకు కూడా ఇచ్చే అది ఆ పథకం కూడా ఇచ్చేట్టుగా వసతి దీవెన అనే ఆ పథకం పేరు కూడా పెట్టి రెవల్యూషనరీ చేంజ్ ఈరోజు తీసుకురావడం కూడా జరిగింది. నిజంగా ఒకసారి గమనించినట్లయితే గత ప్రభుత్వంలో ఫీజు రీఇంబర్స్మెంట్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించినట్లయితే అరకొర ఫీజు రీఇంబర్స్మెంట్లు, ఫీజులు 70,000 లక్ష రూపాయలు, ఏ స్థాయిలో ఫీజులు ఉన్నా కూడా ఇచ్చేదేమో కేవలం 30,000 అన్నట్టుగానే అరకొర ఫీజు రీఇంబర్స్మెంట్లే, అది కూడా సమయానికి ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ 2017-18, 2018-19 ఈ సంవత్సరాలకు ఏకంగా 1,778 కోట్ల రూపాయలు ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టి ఆ పెద్ద మనిషి గత పాలకులు మాకు అప్పచెప్పిపోతే కూడా చిరునవ్వుతోనే ఆ పిల్లలకి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకూడదు, ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ డబ్బు కూడా, ఆ బకాయిలు కూడా 1,778 కోట్ల రూపాయలు, ఆ బకాయిలు కూడా మన ప్రభుత్వమే చెల్లించిందని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇలా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ పథకాల కొరకు
ఇప్పటి వరకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల మనం ఖర్చు చేసింది గత ప్రభుత్వం పెట్టిన బకాయిలతో సహా క్లియర్ చేయడానికి తో సహా కలిపి మనం ఖర్చు చేసింది 9,274 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా